నెల మొదటి వారంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ మరోసారి ఏపీ హైకోర్టులో అదే తరహా అఫిడవిట్ను ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్టం అమలు చేసేలా ఆదేశించాలంటూ 2018లో శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. ఆ అఫిడవిట్లో అవసరం లేకపోయినా రాజధాని అంశంపైన కూడా కేంద్ర హోంశాఖ స్పష్టత ఇచ్చింది. రాజధాని నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదని అఫిడవిట్లో స్పష్టత ఇచ్చింది. తాజాగా బుధవారం మరోసారి రాజధాని అంశంపై అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర హోంశాఖ. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనికి వస్తుందంటూ ఇటీవల దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది. ఈ అఫిడవిట్లో కూడా రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనని తేల్చి చెప్పింది. రాజధానికి సంబంధించిన చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజధాని ఎంపికలో తమ ప్రమేయం ఉండదని కేంద్రం అధికారికంగా స్పష్టం చేయడం ఇది మూడోసారి. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు బదులుగా రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనికి రాదు అంటూ లోక్సభ వేదికగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒకసారి స్పష్టత ఇచ్చారు. ఈ నెలలోనే 2 సార్లు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు కేంద్ర హోంశాఖ అదే విషయాన్ని తెలియజేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం అమలుపై ఈ నెల 27 వరకు హైకోర్టు స్టేటస్ కో విధించింది. 28న కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి లోబడే ఉంటుందని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.